డాక్టర్ గారు, నా పేరు మూనా. నా వయసు 25 సంవత్సరాలు. నేను ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ని. ఈ మధ్య ఒకరోజు బ్యాడ్మింటన్ ఆడుతుండగా నా మణికట్టు దగ్గర విపరీతమైన నొప్పితో పాటు వాపు కూడా వచ్చింది. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆయన ఎక్స్రే తీసి నా మణికట్టు లిగమెంటరీ అయిందని సర్జరీ చేయాలన్నారు. ఇప్పుడు నేను ఆ సర్జరీ చేసుకుంటే నేను మళ్ళీ బ్యాడ్మింటన్ ఆడగలనా? ఇప్పుడు నేనేం చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు 21 ఇయర్స్ స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి మీ రిస్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. మణికట్టులో మనకు తెలియని విషయం ఏంటంటే, మణికట్టు లాంటి చిన్న ప్రదేశంలో, ఇంత చిన్న ఏరియాలోనే 8 ఎముకలు, 16 కంటే ఎక్కువ లిగమెంట్స్ ఉంటాయండి. సో ఆ చిన్న ఏరియా, అందుకే మణికట్టును మనం ఎటు కావాలంటే అటు ఫ్రీగా మూవ్ చేయగలుగుతాం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ చిన్న ప్రదేశంలోనే చాలా లిగమెంట్స్ ఉంటాయి. అవన్నీ సరిగ్గా ఉంటేనే మీరు మీ ప్రొఫెషనల్ స్పోర్ట్ కరెక్ట్గా ఆడగలుగుతారు. అంటే మీరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నప్పుడు, మీరు సర్వ్ చేస్తున్నప్పుడు కానీ, గట్టిగా కొట్టాలనుకున్నప్పుడు, బ్యాక్ షాట్స్ కొట్టాలనుకున్నప్పుడు రిస్ట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉండడం మీకు ఎంతో అవసరం. మీ డాక్టర్ గారు, మీకు ఎప్పుడైతే వాపు ఎక్కువ వచ్చిందో, మీ డాక్టర్ గారు ఎక్స్రే చూసి అందులో లిగమెంట్ టేర్ అయినంత గ్యాప్ కనపడుతుందని చెప్పారు. మీరు మళ్ళీ బ్యాడ్మింటన్ ఆడాలి అనుకుంటున్నారు కాబట్టి వీలైనంత త్వరగా ఆ లిగమెంట్ రిపేర్ చేయించుకోండి. మీరు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ కాకపోయి ఉన్నట్లయితే అప్పుడు మీ లిగమెంట్ టేర్ పట్టి, గ్రేడ్ పట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మీరు స్పోర్ట్స్ పర్సన్ అయినప్పుడు మీ రిస్ట్ 100% కండిషన్లోకి రావడం మీకు చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత త్వరగా ఆ లిగమెంట్ రిపేర్ సర్జరీ చేయించుకోండి. ఆ తర్వాత మీకు రీహాబిలిటేషన్ ప్రోటోకాల్ అని ఉంటుంది. అంటే మీరు ఆ లిగమెంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత మీరు రికవరీ కావడం, మీ నార్మల్ రిస్ట్ స్ట్రెంగ్త్ తిరిగి పొందడం కోసం చేయాల్సినటువంటి ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి. అది కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ హ్యాపీగా బ్యాడ్మింటన్ ఆడగలరు. దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా సర్జరీ చేయించుకోండి.